హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈ సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు సన్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ జగన్ అన్న విద్యా దీవెన, జగన్ అన్న వసతి దీవెన. ఓకే, నన్ను కింద కామెంట్లో చాలా మంది అమౌంట్ ఎప్పుడు వస్తుందన్నా అని చాలా మంది కింద డౌట్ అడిగారు. ఓకే, అమౌంట్ మీద గవర్నమెంట్ వచ్చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఓకే, అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మంత్ 24 ఉజ్జయిన్ నగరంలో దీన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి మనకి ఐ థింక్ 2 డేస్ బ్యాక్ వచ్చేసి మనకి మీటింగ్ జరగడం జరిగింది. ఓకే, మీటింగ్ జరిగిన తర్వాత ఈ పథకానికి వచ్చేసి 1139 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించింది. ఓకే, ఆల్రెడీ మనకి ఈ హాఫ్ అమౌంట్ ఓన్లీ వచ్చేసి, ఓకే, మనకి ఎవరైతే ఐటీఐ అంటే ఐటీఐ ఎవరైతే చదువుతున్నారో ఈ ఐటీఐ సర్వే స్టూడెంట్స్ దాదాపుగా 55,000 మంది ఉన్నారు. ఓకే, ఈ 55,000 మంది స్టూడెంట్కి ఫిబ్రవరి 24 అంటే హాఫ్ అమౌంట్ పడుతుంది. ఓకే, హాఫ్ అమౌంట్ అంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సంవత్సరానికి. 5,000 రూపాయలు మనకి ఈ మంత్ ఫిబ్రవరి 24 నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్లకి క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే, మనకి ఇంక మిగతా వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు 90,000 మంది ఉన్నారు. ఓకే, ఈ 90,000 మందికి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఇప్పుడు 7,500 రూపాయలు వాళ్ళకి పడుతుంది. ఓకే, మనకి నెక్స్ట్ పేమెంట్ వచ్చేసి 2 జూలైలో రావడం జరుగుతుంది. ఓకే, మనకి హాఫ్ ఆఫ్ పేమెంటే వేస్తారని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓన్లీ ఇప్పుడు డిగ్రీ పీజీ చదివే వాళ్ళే దాదాపుగా 11.5 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, వీరికి వచ్చేసి 10,000 ఫిబ్రవరి 24 నుంచి అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఓకే, దాదాపుగా ఈ పథకానికి 12 లక్షల మంది ఎలిజిబుల్ కావడం జరిగింది. ఓకే, ఇది రౌండ్ ఫిగర్ అని చెప్తున్నా. ఓకే, 12 లక్షల మందికి ఎలిజిబుల్ కావడం జరిగింది పథకం. ఓకే, చాలామంది ఈ పథకానికి 2 ఎలిజిబుల్ అవుతారా అని చాలామంది నేను కింద కామెంట్ అడిగారు. ఈ పథకానికి వచ్చేసి 80% ఇప్పటి వరకు అప్డేట్ ఉంటే అంతవరకు అయితే 2 ఈ పథకం రావాల్సి ఉంటుంది. ఓకే, కంపల్సరిగా 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 ఒక పిల్లోడు డిగ్రీ ఒక పిల్లోడు ఇంజనీరింగ్ చదివితే కంపల్సరిగా ఈ పథకం 2 రావడం జరుగుతుంది. 80% ఇంతవరకు అప్డేట్ అయితే ఉంది. బట్ మరి పేవ కొద్ది ఇంకా గవర్నమెంట్ ఏమైనా చేంజ్ చేస్తే చెప్పలేను. నేను ఆల్రెడీ ఒకవేళ చేంజ్ చేస్తే నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇంకొకటి, వేరే స్టేట్లో చదివితే ఈ పథకం వస్తుందా రాదా అంటున్నారు. వేరే స్టేట్లో చదివితే ఈ పథకం వర్తించదు. ఓకే, ఎందుకంటే ఈ పథకం వర్తించాలంటే ఏవైతే యూనివర్సిటీలు అదంటే మామూలుగా మనకి యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఏపీలో యూనివర్సిటీలే కంపల్సరిగా అయినాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేయు నాగార్జున యూనివర్సిటీ ఉన్నాయి కదా, అండర్ దాని కింద ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది. ఓకే, అవుట్ సైడ్ ఇప్పుడు తెలంగాణలో బెంగళూరులో చదివితే ఈ పథకం వర్తించదు. ఓకే, మేనేజ్మెంట్ వాళ్ళకి వర్తిస్తుందా అంటే ఈ పథకం వర్తించదు. ఓకే, మేనేజ్మెంట్ ఎవరైతే డబ్బు కట్టి కాలేజీలో జాయిన్ అయింటారో వాళ్ళకి ఈ పథకం వర్తించదు. ఓకే, ఇంకోటి ఏమంటే మనకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అమ్మఒడి వచ్చింటుంది, అమ్మఒడి వచ్చిన వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదంటే కంపల్సరిగా ఈ పథకం వర్తిస్తుంది. ఓకే, ఆ అమ్మఒడి డిఫరెంట్, ఇప్పుడు జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన డిఫరెంట్. ఓకే, అమ్మఒడి వచ్చేసి మీ పిల్లవానికి వచ్చింటుంది కంపల్సరిగా, ఇది అనేది డిఫరెంట్. ఓకే, ఇది వస్తుంది. ఓకే, ఇంకా కొంతమంది వచ్చేసి 2 కంపల్సరిగా వస్తుంది, మేనేజ్మెంట్ అయితే రాదు. ఓకే, ఇంకా క్లియర్ అన్న అయిపోయినాయి కదా. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 2-3 డేస్ బ్యాక్ నుంచి మనకి మెసేజెస్ రావడం జరుగుతుంది. ఓకే, మెసేజెస్ ఎందుకు వస్తున్నాయంటే ఏమన్నా తప్పు ఉంటే మీరు రెక్టిఫై చేయించుకోండి అని. ఓకే, చాలా మందికి అమ్మఒడి మనకి చిత్తూరులో ప్రారంభించడం జరిగింది 9 జనవరి. చాలా మందికి ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చాలా మందికి తప్పు కారణం వల్ల వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ కాలేదు. అందుకని మీరు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలో ఏమన్నా తప్పు ఉంటే మీరు వెంటనే రెక్టిఫై చేయించుకోండి. ఎందుకంటే ఏమన్నా తప్పు ఉంటే మీ అకౌంట్లోకి క్రెడిట్ కాదు. బట్ ఈ ఫిబ్రవరి 24 ఈ పథకం ప్రారంభించడం జరుగుతుంది. బట్ నిదానంగా అందరికీ పేమెంట్ పడుతుంది. ఓకే, ఇంకా ఎవరికైతే ఓన్లీ మెసేజెస్ రావడం జరిగింది, మీరు మెసేజెస్ రాకపోయినా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు, మీ సచివాలయం అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ కాలేజీలన్నా అప్లై చేసుకోవచ్చు. ఓకే, జగన్ అన్న విద్యా దీవెన అంటే ఇది ఫీజు రియంబర్స్మెంట్ మీ కాలేజీ వాళ్ళకి పోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి జగన్ అన్న విద్యా వసతి అంటే మీకు వసతి కింద మీకు హాఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఓకే, వసతి వచ్చేసి మీ అమ్మ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీ అకౌంట్ ఇస్తే మీ అకౌంట్లోకి రాదు, కంపల్సరిగా మీ అమ్మ అకౌంట్లోకి యాక్టివ్ అకౌంట్లోకి వెళ్ళాలి. ఓకే, యాక్టివ్ అకౌంట్ అంటే కంపల్సరిగా నేమ్ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోండి, ఆధార్ కార్డు లింక్ అయ్యేలా చూసుకోండి. ఓకే, కంపల్సరిగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరిగా లింక్ అయి ఉండాలి. ఇంకోటి ఏమిటంటే మీ ఎలిజిబుల్ లిస్టు మీ సచివాలయంలో ఉంటుంది, మీ కాలేజీలోనే ఉంటుంది. ఓకే, అక్కడ చెక్ చేసుకోండి. ఓకే, మనకి ఆన్లైన్లో 1 మంత్ బ్యాక్ ఆన్లైన్లో వదిలేదు లిస్టు, ఇప్పుడైతే మనం చెక్ చేసుకోవడం లేదు. కంపల్సరిగా మాన్యువల్గా మీ వాలంటరీ అడగండి, లేదంటే సచివాలయంలో లేదంటే మీ కాలేజీలో ఉంటుంది. ఎవరైనా ఎడిట్ చేయించుకోవాలంటే ఏమైనా తప్పు ఉంటే కదా కంపల్సరిగా మీ సచివాలయంలో ఉన్నా మీ కాలేజీలో ఉన్నా, ఓకే, కంపల్సరిగా మీ సచివాలయంలో చేస్తారు. ఓకే, ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే మీ కాలేజీలో అప్లై చేసుకుంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి కాబట్టి
మీరు వాళ్ళైనా కంపల్సరీగా ఫీజు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసినప్పుడు జగన్ అన్న వసతి దీవెనకు కూడా అలాగే అప్లై చేస్తారు. ఓకే, ఇంకా కొంతమంది నేను కింద కామెంట్ అడుగుతున్నారు. ఓకే, చాలామంది అన్న డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ అంటే దీనికైతే లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. కంపల్సరీగా మీరు కాలేజీలో చదువుతుంటే కంపల్సరీగా ఈ పథకంకి వాళ్ళు అప్లై చేస్తారు, కాలేజ్ వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళు అప్లై చేస్తారు. అలానే మీ బ్యాంక్ మీ అమ్మ వాళ్ళ అకౌంట్ అంతా కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రేషన్ కార్డు డిఫరెంట్, రేషన్ కార్డ్ అంటే రైస్ కార్డు డిఫరెంట్, పెన్షన్ కార్డు డిఫరెంట్, ఆరోగ్యశ్రీ కార్డు డిఫరెంట్, అని జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇది డిఫరెంట్. ఓకే, ఎందుకంటే రైస్ కార్డ్ రాకపోయినా ఈ పథకం వర్తిస్తుంది. ఓకే, ఇది 25 ఎకరాలు. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ పెట్టారు కదా మనకి అండర్ ఎలిజిబుల్ లిస్ట్లో, వాళ్ళు ఏదైతే పెట్టారో కనీసం అండర్ దాంట్లో ఉంటే ఈ పథకం ఫస్ట్ మీరు ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా మీకు అందరికీ అమౌంట్ వస్తుంది. ఓకే, ఆ ఎలిజిబుల్ పర్సన్ అయిన వాళ్ళకే ఈ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ అంటే జగనన్న వసతి దీవెన విద్యా దీవెనకి డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పెన్షన్కి కార్డుకి డిఫరెంట్, ఈ కార్డు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు అందరూ నీకు ఆల్రెడీ అంతా మీకు క్లియర్ అయిపోయింది అనమాట ఈ డౌట్లు అన్నీ. ఓకే, మనకి ఈ నెల 24వ తేదీ ఈ పథకం ప్రారంభించబడుతుంది. ఒక్కోకి హాఫ్ అమౌంట్ పడుతుంది. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో, మీ సచివాలయంలో ఉన్నా మీ కాలేజీలో ఉన్నా అప్లై చేసుకోండి. మనకి ఆన్లైన్లో చూసుకోవడానికి లేదు, మీ కంపల్సరీగా మాన్యువల్గా మీ కాలేజీలో ఉన్న సచివాలయంలో ఉంటుంది లిస్టు. ఇంకా మీరేమైనా ఎడిట్ చేయించుకోమంటే సచివాలయం ఎడిట్ చేస్తారు, లేదంటే కాలేజీలో అప్లై చేసుకుని కొత్తగా సచివాలయంలో అప్లై చేసుకుని కొత్తగా, లేదంటే ఇక అక్కడ మీకు ఎలిజిబిల్ లిస్టు ఎడిట్ చేయించుకోవాలన్నా మీ సచివాలయంలో ఉన్న కాలేజీలో ఉన్నా. ఓకే, జ్ఞానభూమి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ కావాలి. జ్ఞానభూమి వెబ్సైట్ అంటే కాలేజీలో ఉంటుంది. ఓకే, కాలేజీలో వాళ్ళు స్కాలర్షిప్కి అనేది ఫీజు రీఎంబర్స్మెంట్కి అప్లై చేస్తారు, అలానే మీ వసతికి కూడా వాళ్ళు అప్లై చేస్తారు. ఓకే, మీ అమ్మ అకౌంటు, అమ్మ అకౌంట్కి యాక్టివ్గా పెట్టుకోండి. ఓకే, యాక్టివ్గా అంటే అమౌంట్ వేయడం తీయడం చేసుకోండి. అప్పుడు లేకపోతే అయినా మినిమం బ్యాలెన్స్ లేకుంటే అయినా అకౌంట్ పనిచేయవు కదా, అందుకని కంపల్సరీగా ఆధార్ లింక్ అయినట్లు పెట్టుకోండి. ఓకే, ఒకవేళ మరి అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు మీ అకౌంట్లోకి రాకపోవచ్చు, అందుకని అన్ని యాక్టివ్గా పెట్టుకోండి హాఫ్ అమౌంట్. ఓకే, 24వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించబడుతుంది, విజయనగరంలో ప్రారంభించబడుతుంది. 24 నుంచి మీ అకౌంట్లోకి ఎప్పుడైనా పడవచ్చు. ఓకే, అది డేట్ అయితే చెప్పలేదు. ఇంకా 24వ తేదీ నుంచి కంపల్సరీగా ఈ పథకం పడుతుంది. ఓకే, చాలామందికి నేను ఆల్రెడీ చాలామంది నేను అడిగారు. ఓకే, అనంతపురంలో వచ్చేసి ఇంతకుముందు 20 అని చెప్పారు, ఇప్పుడు 24 కంపల్సరీగా. ఇప్పుడు బహిరంగ సభ అంటే మనకి అమ్మబడి ఎలా అయితే ప్రారంభించాలో చిత్తూరులో, సేమ్ అలానే ఇప్పుడు విజయనగరంలో 24వ తేదీ ప్రారంభించబడుతుంది. ఓకే, ఈ పథకం. ఓకే, ఇంకా మీకు ఏమైనా ఇంకా ఈ వీడియోలో డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.